మీరు చెప్పినా తప్ప మీ ఇష్టం అది. మీరు ఏ విధంగా ఉన్నట్లయితే మీరు 12,000 కాదు ఇంకేటో తెచ్చుకుంటారో. ఒకటి ఇది మీరు స్పష్టంగా తెలిసింది, డావోస్ వెళ్లాల్సిన అవసరం ఏంటి, ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఏం జరిగింది, ఎంఓయూ లేదని చెప్పి తెలిసొచ్చుకున్నందుకు సంతోషం. వాళ్ళు కూడా వెళ్ళి ఈ విధంగా చేయాలని చెప్పేసి నేర్చుకున్నందుకు కూడా ఖచ్చితంగా సంతోషం తెలియజేస్తూ, రాహుల్ గాంధీ మాట తప్ప మాది కాదు. అదేవిధంగా ఇంకో రెండు అంశాలు చెప్పారు, ఫార్మాసిటీని రద్దు చేస్తామని రకరకాల డిఫరెంట్ దగ్గర అంటే ఇంకో 10 చోట్ల ఒక్కో దగ్గర చెప్పేసి అది సరైన నిర్ణయం కాదని చెప్పేసి అనుకుంటున్నాను. ఒక్కసారి మీరు మరలా, ఎందుకంటే చాలామంది ఇండస్ట్రీస్ ఇవాళ ఫార్మాకు ఇలా క్యాపిటల్గా ఉంది, భారతదేశంలోనే ఫార్మా క్యాపిటల్గా ఉంది, ఐటీ క్యాపిటల్గా ఉంది, వ్యాక్సిన్ క్యాపిటల్గా ఉంది, దానికి హైదరాబాద్ దాన్ని ఇంకా ఏ విధంగా తీసుకెళ్లాలి, అందులో ఏమైనా ఉన్నట్లయితే ఇబ్బందులు ఉన్నాయో చూడాలి తప్ప మొత్తం నేను ఫార్మాసిటీ రద్దు చేస్తామనేసరికి మొత్తం ఇండస్ట్రియలిస్టులు అందరిలో కూడా ఆందోళన ఉన్నది. కాబట్టి దాన్ని పునరాలోచించాలని చెప్పి మేము కోరుతూ, ఐటీ ఎగుమతుల విధంగా కూడా ఇంతకుముందు ఐటీ శాఖ మాత్రం చెప్పారు, ఇవాళ భారతదేశంలో అత్యంత ఎక్కువగా 2014లో 57,000 కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ అయినట్లయితే ఈ సంవత్సరం 241,00,000 కోట్ల ఎగుమతులు అయినాయి. భారతదేశంలో రేట్ ఎక్కువ ఉన్నది, ఆనాడు ఉద్యోగులు 300,000 మంది ఉంటే ఇవాళ 10,00,000 మంది ఉద్యోగులు ఇవాళ ఐటీ కానీ ఐటీ ఇతర సర్వీసులు చేస్తున్నారు. ఇవాళ భారతదేశంలోనే అత్యంత ఎక్కువగా పేరు తెచ్చుకున్న సంస్థ ఇవాళ టీ హబ్, దాన్ని ఏ విధంగా మీరు వృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచించండి. ఇలా మీరు చెప్పారు ఏఏ అని ఒకటి మెన్షన్ చేశారు, ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ రోబోటిక్స్లో కానీ డ్రోన్స్లో కానీ ఈ యొక్క హైదరాబాద్ కేంద్రంగా దాన్ని ఇంకా మీరు అంకుర పరిశ్రమలను డెవలప్ చేయాలి కానీ దాన్ని ఏమన్నా మీరు తక్కువ చేసినట్లయితే మనకి ఏదైతే ఒక ఈకో సిస్టమ్ డెవలప్ అయినదో ఆ ఈకో సిస్టమ్ డెవలప్ కాకుండా చేసినట్లయితేనే మన యొక్క ప్రగతి కొనసాగుతుంది, ఐటీ ఎక్స్పర్ట్స్ కొనసాగుతాయి, ఐటీ ఉద్యోగాలు కూడా. ఇవాళ భారతదేశంలో లాస్ట్ గత సంవత్సరంలో అత్యంత ఎక్కువగా ఐటీ ఉద్యోగాలు వచ్చింది ఇవాళ హైదరాబాద్ రాష్ట్రంలోనే, హైదరాబాద్ నగరంలోనే అని గుర్తుంచుకోవాలని కోరుతూ, మీకు చివరిగా ప్రభుత్వ ఉద్యోగాల గురించి మీరు 200,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి చెప్పింది సంతోషం. ఇంతకుముందు ఏదో ఉద్యోగాలు ఇవ్వనట్టే ఇంతకుముందు మాట్లాడారు అధ్యక్ష, నేను మొత్తం కూడా డీటెయిల్స్ ఏ డిపార్ట్మెంట్లో ఏ ఉద్యోగమో చెప్తామా, కానీ ఏ ఉద్యోగాలు ఎన్ని వచ్చినా చెప్తాం. 160,000 ఉద్యోగాలు 10 సంవత్సరంలో ప్రభుత్వంలో కానీ ప్రభుత్వ సంస్థల్లో కానీ, సింగరేణి కావచ్చు, జెంకో కావచ్చు, ట్రాన్స్కో కావచ్చు, ఒక 10 సంస్థలు రిక్రూట్ చేసిన ఒక పబ్లిక్ సర్వీస్ కమిషనే కాదు, చాలా మందికి తెలీదు ఎన్ని సంస్థలు చేస్తాయి అని. 10 సంస్థల్లో అధ్యక్ష నాకు టైం ఇచ్చిందే 10 నిమిషాలు ఇచ్చింది అధ్యక్ష, హాఫ్ అన్ అవర్ ఇవాళ నాకు అధ్యక్ష, ఇవాళ ఉద్యోగాలు ఇస్తే నిన్న కాక మొన్న కొన్ని 2 ఉద్యోగాలు వచ్చినాయి అధ్యక్ష, 200,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పారు సంతోషం. ఆ 200,000 ఉద్యోగాల్లో మనం కూడా ఒకటి, కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి డిక్లేర్ చేసింది మొత్తం కూడా వాళ్ళ దాంట్లోనే, కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ చెప్పేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ది ఫస్ట్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఫిబ్రవరి ఫస్ట్కి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పింది. మేము చెప్పలే అధ్యక్ష, మీకు గుర్తు చేస్తూ ఉన్నాం, ఫిబ్రవరి 1 8 రోజులు అయింది కాబట్టి మిమ్మల్ని అది గుర్తు చేస్తూ మేము ఒకటే చెప్తున్నాం, ఉద్యోగాలు 160,000 ఉద్యోగాలు ఇచ్చినాం 10